వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామీణులకు ఉపాధి కల్పిస్తోంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. కరోనాతో పనులు కోల్పోయి నగరం నుంచి సొంత గ్రామాలకు వచ్చిన వలస కూలీలకు కూడా ఈ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పథకం అమలు తీరుపై క్షేత్రస్థాయి నుంచి దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పర్యావరణ పరిరక్షణతో పాటు పల్లె సీమలను ఆహ్లాదకరంగా రూపుదిద్దాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉపాధి హామీ కూలీలకు వరంలా మారింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 41.17 లక్షల మొక్కలు నాటాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ఉన్న 18 మండలాల్లోని 468 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే గ్రామానికో నర్సరీ చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 10,000 మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు చేతి నిండా పనులు లభించాయి. ఉపాధ్యాయం పథకంలో భాగంగా మేము పనిచేస్తున్నాము. ఇక్కడ మట్టి నింపుతున్నాం. అధికారుల సహకారంతో ఇక్కడ పని కల్పించిన ప్రభుత్వంకు మరి ధన్యవాదాలు. మేము గరీబ్ వ్యక్తులం. కాలంలో కరోనా దీన్ని చేయబట్టి కరోనా చేయబట్టి ఒక పని మాకు ఇచ్చేసిండ్రు. దానికి ప్రభుత్వంకు ధన్యవాదాలు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలకు పాలిథిన్ సంచుల్లో మట్టి నింపే పనిని అప్పగించారు. మట్టిని జల్లడపట్టి సేంద్రీయ ఎరువులు కలిపి పాలిథిన్ కవర్లలో నింపడం, నీళ్లు పట్టడం చేస్తున్నారు. ఇప్పటివరకు 6 లక్షల విత్తనాలు నాటారు. ఉపాధి హామీ కింద కూలీలకు ప్రతిరోజు 230 రూపాయలు చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ కింద మా దగ్గర 300 మంది పనిచేస్తారు. నేను ఇంతకు ముందు సర్పంచ్ కాకముందు 40-50 మంది పనిచేస్తుండే. మరి ప్రతి ఇంటి నుంచి ఉపాధి హామీ కూలీలు తీసుకొని వారికి పని కల్పించినాం. తర్వాత ఒక 100-150 మంది 100 రోజులు కూడా కంప్లీట్ చేసుకున్నారు. మరి కరోనా టైంలో లేదా బయట ఉంటుండే హైదరాబాద్ ఆదిలాబాద్ దగ్గర కుటుంబాలతోటి వాళ్ళు నివసిస్తుండే వాళ్ళు కూడా మా విలేజ్కి వచ్చి కరోనా టైంలో కూడా మొత్తము లాక్డౌన్ పీరియడ్లో కూడా అందరూ ఇక్కడ విలేజ్కి వచ్చి అందరూ పనిచేసిండ్రు. ఇంత మంచి పథకాన్ని సద్వినియోగం చేస్తున్న దానికి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన తమకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా సొంతూరులోనే ఉపాధి పొందుతున్నామని వలస కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలం వల్ల మేము ఉపాధి కోల్పోయాము. ప్రభుత్వం మాకు ఉపాధి హామీ కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ఊరు నర్సాడిలో పనిచేస్తూ మాకు ప్రభుత్వం ఉపాధి హామీ కల్పించడంతో మేము ఆనందిస్తున్నాము. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నర్సరీ పనులు కొనసాగుతున్నాయని ఆదిలాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో తప్పకుండా 10,000 మొక్కలు మనం పెంచాల్సి ఉంది. దీనికి అదనంగా 10% ఎక్స్ట్రాగా అంటే ఒక గ్రామ పంచాయతీలో 11,000 అంటే అక్కడ గ్రామంలో ఉన్న అవసరం మేరకు రిక్వైర్మెంట్ తీసుకొని అంటే హోంస్టేడ్ కానీ హరితవనాలు కానీ ప్రకృతి వనాలకు కానీ కమ్యూనిటీ కానీ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ లో కానీ రిలీజియస్ ప్లేసెస్ లో కానీ వాళ్ళ అవసరం వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాక్ ఫిల్లింగ్ కూడా నడుస్తుంది. త్వరలో ఈ విత్తనాలు కూడా నాటి రాబో జూన్ జూలై ఆగస్టులో ఈ మొక్కలు నాటడానికి ప్రణాళిక రచించడం జరిగింది. దానిలో భాగంగా ఈ కార్యక్రమాలు ప్రతి గ్రామ పంచాయతీలో నడుస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.